లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎలక్షన్ కోడ్ అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులతో పాటు సాధారణ ప్రజలపై కూడా కొన్ని పరిమితులుంటాయి. అన్ని సరిహద్దుల్లో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తుంటారు. డబ్బు, బంగారం, వెండి ఆభరణాలపై ఎన్నో రకాల ఆంక్షలు విధిస్తారు. అది తెలియక చాలా మంది పరిమితి కంటే ఎక్కువ డబ్బు, బంగారం తీసుకెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎంత డబ్బు, నగలను మనతో పాటు తీసుకెళ్లొచ్చు? ఒకవేళ పోలీసులు సీజ్ చేస్తే వాటిని ఎలా రికవరీ చేయవచ్చు? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సాధారణ ప్రజలు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా 49,000 తమ వెంట తీసుకెళ్లొచ్చు. అలానే 50,000 విలువైన బంగారం కానీ వెండి కానీ తీసుకెళ్లొచ్చు. అయితే అంతకు మించి నగదు తీసుకెళ్తే లెక్కలు చెప్పాల్సిందే. మనీ విత్డ్రా చేసిన బ్యాంక్ ఫామ్ కానీ ఏటీఎం స్లిప్ కానీ మీ దగ్గర ఉండాలి. దాంతోపాటు డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తారో అందుకు సంబంధించిన పత్రాలు మీ వెంట ఉండాలి. ఒక తులం కానీ 50,000 కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని తీసుకెళ్తుంటే దానికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు చూపించాలి. ఒకవేళ అత్యవసర పని కోసం అంటే పెళ్లి లేదా హాస్పిటల్ ఖర్చుల కోసం 10,00,000 వరకు తీసుకెళ్లొచ్చు. కాకపోతే హాస్పిటల్ బిల్స్, పెళ్లి కార్డులు చూపించిన తర్వాతే ఆ డబ్బుని అనుమతిస్తారు. మరి 10,00,000 కంటే ఎక్కువ మనీ క్యారీ చేయాలంటే ముందు దానిపై ఐటీ శాఖ విచారణ చేసి అన్ని డాక్యుమెంట్స్, లెక్కలు కరెక్ట్ గా ఉంటే పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ సరైన లెక్కలు చెప్పకపోతే మాత్రం 49,000 కంటే ఎక్కువ ఉన్న డబ్బుని, బంగారాన్ని సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత మొదట ఎన్నికల సంఘం, తర్వాత ఐటీ శాఖ విచారణ చేపడుతుంది. విచారణలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు లేదా బంగారం తీసుకెళ్తున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని కోర్టు గుర్తించినట్లయితే డబ్బు, నగల్ని తిరిగి ఇచ్చేస్తారు. కాకపోతే ఎన్నికలు ముగిసిన తర్వాతే తగిన ఆధారాలు అందిస్తేనే ఈ సీజ్ చేసిన వాటిని మీకు అందిస్తారు. మరి బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో అయితే ఎలా అనుకుంటున్నారా? వీటికి మాత్రం ఎలక్షన్ కమిషన్ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. సరైన ఆధారాలతో, డాక్యుమెంట్స్తో 10,00,000 డబ్బు, కిలో బంగారం, వెండితో విమానం, రైలు, బస్సుల్లో ప్రయాణించొచ్చు. తనిఖీ సమయంలో మీ నగదు లేదా బంగారం సీజ్ అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు. దానికోసం ప్రతి జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. అక్కడ కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేసి ఏ తప్పు లేకపోతే ఎన్నికల కమిషన్ మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తుంది.